हेलो फ्रेंड्स, वेलकम टू इजी रेसिपीज। इवाल्टि मन रेसिपी सग्गु बियम वडियालु। एंडलो एंडबेट्टाल्सिन अवसरं लेकुंडाने सग्गु बियम वडियालनी चाला पर्फेक्ट गा प्रिपेर चेसुकोवच्चु। मुत्यमंत तेल्लगा पेपर अंत पलुचगा उंडे ई सग्गु बियम वडियालनु तयारु चेसुकोवडानिकि चाला टिप्स ए उन्नायि। आ टिप्स अन्नी कूडा वीडियो चिवरि वरकु उन्नायि। पर्फेक्ट गा सग्गु बियम वडियालनु प्रिपेर चेसुकोवाली अनुकुंटे टिप्स मोत्तं चूसिन तर्वाते सग्गु बियम वडियालनी पेट्टुकोंडि। मन वीडियोलोकि वेल्लबोये मुंदु ओक चिन्न रिक्वेस्ट। ईजी रेसिपीस बै तेजु चानल नि फस्ट टाइम चूस्तुन्न వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన ఒకసారి క్లిక్ చేయండి. దీని ద్వారా మన నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వచ్చేస్తాయి. సగ్గు బియ్యం వడియాలను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పుతో సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నాను. సగ్గు బియ్యాన్ని ఒకసారి వాటర్ తో వాష్ చేసుకొని ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ ని వేసి 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. నేనైతే రాత్రే సగ్గు బియ్యాన్ని వాష్ చేసి వాటర్ లో నానబెట్టేసుకున్నాను. ఉదయానికి సగ్గు బియ్యం పూర్తిగా నానిపోయి ఉన్నాయి. చేత్తో మనం అలా ప్రెస్ చేయగానే చాలా సాఫ్ట్ గా అయిపోతున్నాయి. మనం వేసిన వాటర్ మొత్తం కూడా సగ్గు బియ్యం నానడానికి పర్ఫెక్ట్ గా సరిపోయాయి. స్టవ్ వెలిగించి ఓ పెద్ద గిన్నెని పెట్టుకొని ఏ కప్పుతో సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ ని వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ మనకి బాయిలింగ్ టెంపరేచర్ దగ్గరికి వచ్చాక ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. సగ్గు బియ్యాన్ని వేసిన తర్వాత 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గు బియ్యాన్ని మనం రాత్రంతా నానబెట్టాం కాబట్టి ఇవి ఉడకడానికి మనకి ఎక్కువ టైం పట్టదు. 2-3 నిమిషాలలోనే సాఫ్ట్ అయిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 గంట పాటు మూతను పెట్టేసుకొని పక్కనుంచుకోవాలి. ఇవిగోండి సగ్గు బియ్యం మనకి ఆవిరిని మొత్తం పీల్చుకొని బాగా సాఫ్ట్ అయిపోయి ఉన్నాయి. వీటిని ఇప్పుడు ఒక్కసారి అలా కలిపేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చాలా స్మూత్ పేస్ట్ లాగా తయారైపోతుంది. మనకి గెరిట జారుడుగా పిండి తయారైతే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకొని ఇందులో కాస్తిని పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న పచ్చిమిర్చి చాలా తక్కువ కారం ఉన్నాయి, అందుకనే కాస్తాన్ని ఎక్కువగా వేస్తున్నాను. మీరు కారం చూసుకొని మిర్చిని యాడ్ చేసుకోండి. మిర్చిని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం పేస్ట్ లో యాడ్ చేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. కావాలి అనుకుంటే కాస్తిని జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు పాలిథిన్ షీట్ల పైన వడియాల్లాగా పెట్టేసుకోవాలి. సగ్గు బియ్యం వడియాలను పెట్టుకునే టైంలో మరీ మందంగా కానీ మరీ పలుచగా కానీ పెట్టుకోకండి. మరీ మందంగా పెట్టుకున్నట్లయితే పూర్తిగా ఎండడానికి మనకి 2-3 రోజులు సమయం పడుతుంది. మరీ పలుచగా పెట్టుకున్నారు అంటే కవర్ కి అంటుకుపోయి బయటికి తీయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకసారి మీరు పెట్టి చూడండి, మీకే అర్థమైపోతుంది ఏది పలుచగా ఉంది ఏది ఎక్కువ మందంగా ఉంది అన్నది. ఇలా మొత్తం పిండిని వడియాల్లాగా పెట్టేసుకోవడమే. వడియాల కోసం మేము యూజ్ చేస్తున్న ప్లాస్టిక్ షీట్స్ శారీస్ ప్యాకింగ్ లో వస్తాయి కదండి పైన కవర్స్, వాటిని తీసుకొని వచ్చి క్లీన్ చేసి యూజ్ చేసుకున్నాం. మీరు వేరే మీకు ఏవి అవైలబిలిటీలో ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు. సగ్గు బియ్యం వడియాలు పూర్తిగా ఎండడానికి మనకి 1 డే టైం పడుతుంది. ఇవిగోండి వడియాలు పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. వడియాలకి చివరిలో చూస్తే అవి అంతకవి పైకి లేచి వచ్చేసాయి కదా. ఇలా పైకి లేచి వచ్చేసాయంటే మనం పెట్టిన వడియాలు పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. ఇలా మనం చేత్తో తీయగానే పాలిథిన్ షీట్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇలా మొత్తం అన్ని వడియాలని సపరేట్ చేసేసుకోవాలి. చాలా పలుచగా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్నాయి కదా. మనం వేసిన పచ్చిమిర్చి కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అలా చేత్తో తీయగానే మొత్తం వడియాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇవిగోండి సగ్గు బియ్యం వడియాలు పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయి. మీకోసం వీటిని వేయించిన తర్వాత ఎలా ఉంటాయో కూడా ఒకసారి చూపించబోతున్నాను. పానలిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాత సగ్గు బియ్యం వడియాలని ఇందులో వేసి ఫ్రై చేసేసుకోవడమే. సగ్గు బియ్యం వడియాలు వేగడానికి ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ అలా వేసుకోగానే వేగిపోతాయి. భలేగా ఉన్నాయి కదా సగ్గు బియ్యం వడియాలు. సగ్గు బియ్యం టేస్ట్ ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఈ సగ్గు బియ్యం వడియాలని ట్రై చేయండి. నచ్చాయా మరి మీకు ఈ సగ్గు బియ్యం వడియాలు? ఏ సీజన్ లో అయినా సరే ఎండలో పెట్టాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలతో వీటిని మరింత టేస్టీగా కూడా తయారు చేసేసుకోవచ్చు. గంజి కాంచాల్సిన అవసరం లేదు, ఎక్కువ సేపు మనం వీటిని మరిగించాల్సిన అవసరము కూడా ఉండదు. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ సగ్గు బియ్యం వడియాలు మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.